రాత్రి దేవుని వాక్యాన్ని వినబోతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు రాత్రి మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నా. రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఏమని? భూదిగంత నివాసులారా, ఒక రాష్ట్రాన్ని ఉద్దేశించి, ఒక గ్రామాన్ని ఉద్దేశించి, ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడటం లేదు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడను నేనే, నేను తప్ప మరే దేవుడు ప్రపంచంలో లేడు అని రాత్రి మాట్లాడాడు ఆయన. ఈరోజు యిర్మీయా గ్రంథము 31:21-22 వాక్యాలు. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళను పాటించుము, దేవచూపు స్తంభములను నిలబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు కుమారి, ఇశ్రాయేలు కుమారి, సరిహద్దులను పాటించుకో, దేవచూపు స్తంభములు నిలబెట్టు, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకో. రాత్రి ఆయన ఏమని మనతో మాట్లాడుతున్నాడంటే, సన్నిధికి వచ్చిన నీవు, వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని సన్నిధిని ఆరాధిస్తున్న నీవు, వాక్యాన్ని ప్రేమిస్తున్న నీవు, మందిరానికి వెళుతున్న నీవు, వాక్యాన్ని వింటున్న నీవు, నీ జీవితంలో నీ మనస్సును తిప్పుకోకుండా నీ మనస్సును నిలుపుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు కుమారి, సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలు కుమారి సరిహద్దులను పాటించుము, దేవచూపు స్తంభములను నిలబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకో. ప్రైజ్ ది లార్డ్. ఏ మార్గం? ఏ మార్గం? రాజుల రాజ ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా, రాజుల రాజ ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా, నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతో నీ స్థాపించు రాజా, నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతో నీ స్థాపించు రాజా, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా. చెప్పడు ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, రాజుల రాజ ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా, నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతోని స్థాపించు రాజా, నా జీవిత నీవు చెప్పడు, నా జీవిత నీవు తెరచిన తలుపులు వేయలేదుగా, ఎవరు వేయలేదుగా, నీవు తెరచిన తలుపులు, నీవు
జగచిన గలుపులు కరుణామయుడా కృపాసనముగా కరుణాపీఠాన్ని నివమచావు కరుణామయుడా కృపాసనముగా కరుణాపీఠాన్ని నివమచావు కృప పొందునట్లు నాకు దయ్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా కృప పొందునట్లు నాకు దయ్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా నా ఎదుట నీవు తెరచిన కలుపులు వేయలేరుగా ఎవరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు ఆమెన్. ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాటించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగినాము, ఎన్నాళ్ళు నీవు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాస ఘాతుకురాలా. యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగిస్తూ ఉన్నాడు. ఆయన జరిగించే కార్యం ఏంటంటే స్త్రీ పురుషుని ఆవరించును. స్త్రీ అనగా సంఘం, పురుషుడనగా ప్రభునేసుక్రీస్తు. దేవుని వాక్యాన్ని సంఘం ఆకర్షించబోతా ఉంది, దేవుని వాక్యాన్ని సంఘం ఆకర్షించబోతా ఉంది. ఇలాంటి అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు జరిగించబోతుడు ఈ స్థానంలో. ఆమెన్. ఆమెన్. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళు కావాలి. సంఘానికి ఏమవసరం అంటే సరిహద్దు రాయి, వాక్యమైన సరిహద్దు రాయి, దేవుని వాక్యమనే సరిహద్దు రాయిని జీవితంలో పాతుకోవాలి. ఆ వాక్యపు సరిహద్దులో జీవించాలి, వాక్యపు సరిహద్దులో బ్రతకాలి, వాక్యపు సరిహద్దులో నడవాలి, వాక్యపు సరిహద్దులో ఆ జీవితాన్ని ప్రారంభించుకోవాలి. దేవుని వాక్యమనే సహవాసం నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకో. దేవుని సన్నిధికి వెళుతున్నారు ప్రజలు, మందిరాలు ఉన్నాయి, దేవుని సన్నిధికి వెళుతున్నారు, స్వార్థ సభలకు వెళుతున్నారు, ఆరాధనకి వెళుతున్నారు, ఆదివారం టెలివిజన్ టీవీలో స్వార్థను వింటున్నారు, వీరిగా విస్తారంగా టెలివిజన్లో స్వార్థ ప్రకటించబడుతుంది, స్వార్థను వింటున్నారు, సభలకు వెళుతున్నారు, ఆరాధనకి వెళుతున్నారు, ఉపవాస కొడుకలో పాల్గొంటున్నారు. కానీ మనిషి జీవితంలో వాక్యమైన సరిహద్దు రాయి లేకుండా, దేవుని సహవాసం లేకుండా నేడు జీవితంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వాక్యంతో సహవాసం లేదు, వాక్యంతో అనుబంధం లేదు, పరివర్తన లేదు, మరుమనస లేదు, పరిపూర్ణత లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, నిలిపి లేదు, పరిపూర్ణత లేదు, పాపక్షమాపణ లేదు, పరిపూర్ణమ జీవితాలు లేకుండా ఈరోజు మనిషి మానవ జీవితాన్ని పతనం చేసుకుంటున్నాడు. మందిరాలు ఉన్నాయి, సమాజంలో సంఘాలు ఉన్నాయి, పరిశుద్ధ దేవాలయాలు ఉన్నాయి, వాక్యం చెప్తున్నారు దైవ సాకులు, సంఘంలో టెలివిజన్ ద్వారా స్వార్థ ప్రకటించబడుతుంది, సభల ద్వారా స్వార్థ ప్రకటించబడుతుంది విరివిగా. అయినా మనిషి మనసు నిలుపుకోలేకపోతున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళినా, ఆరాధనలో పాల్గొన్నా, వాక్యం వింటున్నా, శబ్దంతుల ద్వారా వింటున్నా, దేవుని మందిరంలో వింటున్నా, సభలలో వింటున్నా, టెలివిజన్ ద్వారా వింటున్నా, ఈరోజు విన్న వాక్యంలో మనసు నిలకడగా చేసుకోలేకపోతున్నాడు. మనసు యొక్క మనసు పరిగొప్పబడుతూ ఉంది. అందుకని వాక్యం ఉంటుంది రాత్రి నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకో. దేవుని సన్నిధికి వెళుతున్నావు, ప్రభు వాక్యాలు వింటున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, అయితే వాక్యం ప్రకటించబడుతుండగా, వాక్యం చెప్పబడుతుండగా ఆ విన్న వాక్యాలు హృదయంలో చేర్చుకొని స్థిరపరచుకో వాక్యాన్ని. ఆమెన్.
చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా. విన్న వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని వాక్యపు సరిహద్దులు వేసుకో. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిహద్దులు నా ప్రియుడైన యేసయ్యకు. ఆమేన్. సరిహద్దులు లేని పరిశుద్ధుడు యేసయ్య. పరిశుద్ధతకు సరిహద్దులు లేవు, ఏళ్ళలు లేవు. పరిపూర్ణ పరిశుద్ధుడైన, పరిపూర్ణ సౌందర్యవంతుడైన, పరిపూర్ణ నీతిమంతుడైన, పాపిని పవిత్రపరిచి పాపములు క్షమించి, పాపిని పవిత్రపరిచి పాపములు క్షమించి నీతిమంతుడిగా చేయగలిగిన సమర్థుడు ప్రపంచంలో యేసు తప్ప వేరొక దేవుడు లేడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ సహోదరులు, శ్రీరామ్ రఘునాథన్ పాతకు చలి అనుష హోసన్న విసన ప్రార్థన మందిర ఆవరణకు వస్తారు. ఎడ్లంగే కాలి రైల్వే గేట్ దగ్గర ఉంది మా మందిరం, చిన్న మందిరం, చిన్న పరిచర్య. ఆ సహవాసం కొరకు, ఆ సహవాసంలోనికి వస్తారు, వాక్యం వింటామన్నారు. కొంతకాలం మందిరంలో ఆరాధనలో వాక్యం వింటున్నారు, మందిరంలో సంఘంలో వాక్యం చెప్పబడుతుంది, ఉపదేశం వింటూ ఉన్నారు. ఆ ఉపదేశం వింటూ ఉన్నారు, ఆ ఉపదేశాన్ని హృదయంలో స్వీకరించి జీవితాన్ని మార్చుకొని సరిచేసుకుని బాప్తిసం పొంది పరిశుద్ధునిగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిన్నెన్నడూ బాప్తిసం తీసుకోమని కానీ బలవంతుని ఎన్నడూ చేయలా. చక్కగా మందిరానికి వస్తారు, మంచి కుటుంబం, ఆత్మీయ విలువలు కలిగిన కుటుంబం, ప్రేమ కలిగిన కుటుంబం. చక్కగా మందిరానికి వస్తూ ఉన్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు, వాక్యోపదేశం వింటూ ఉన్నారు, వాక్యం ద్వారా హెచ్చరించబడ్డారు, వాక్యం ద్వారా సరిచేయబడ్డారు, వాక్యం ద్వారా సరిచేయబడి యేసుక్రీస్తుని నమ్మి బాప తన పాపబల విషయమై మారు మనసు పొంది బాప్తిసం పొంది ఈరోజు నీతిమంతుడిగా దర్శనపడ్డాడు. ఆమేన్. లోకపు సహవాసముల నుండి, లోకపు అనుభవాలలో నుండి, లోకపు ఆచార సంప్రదాయాల నుండి, లోకపు సిద్ధాంతాల నుండి వేరు చేయబడి ప్రత్యేకించబడి, ద సెపరేషన్ ఫ్రమ్ ద వర్డ్ అండ్ సిన్, లోకము నుండి పాపము నుండి ప్రత్యేకించబడి యేసుక్రీస్తు రక్షణ ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి నేడు పరిశుద్ధునిగా చేయబడి ఈరోజు మన మధ్య ఆయన నీతిమంతుడిగా స్థాపించబడ్డాడు. ఆమేన్. పరివర్తన మారింది, నడక మారింది, పద్ధతులు మారాయి, చూపులు మారాయి, జీవితం మారింది, క్రియలు మారాయి, ఆలోచనలు మారాయి, విధానం మారింది, నడవడిక మారింది, అన్ని కూడా సరిచేయబడ్డాయి. అన్నిటినీ సరిచేసుకున్నాడు, వాక్యమైన సరిహద్దు రాయిని ఆ పని జీవితంలో పాతుకున్నాడు. చెప్పడబట్టింది ప్రజలా, వాక్యమైన సరిహద్దు రాయిని తన హృదయం ఆహ్వానించుకుని, వాక్యమైన సరిహద్దు రాయిని తన జీవితంలో ఆహ్వానించుకొని వాక్యపు సరిహద్దులలో తను ఈరోజు మందిరంలో ఎదుగుతున్నాడు. ఆమేన్. నేను చెప్పగలను, తను పరిపూర్ణంగా మార్పు చెందాడని, పరిపూర్ణంగా ప్రభు యేసుక్రీస్తును అంగీకరించాడని, ఆయన నిర్పంతుడుగా స్థాపించబడ్డాడని, ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడని ఆయనే సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ అంటుంది, ఇశ్రాయేలు కుమారి సరిహద్దులను పాతుకొనుము, దోవ చూపు స్తంభములు నిలబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకో. ఏం నిలుపుకోవాలి? మనస్సు నిలుపుకోవాలి. మందిరంలో ధనసభ్యులు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు, నా మందిరానికి వెళ్ళినప్పుడు, మందిరమే కావచ్చు, సభలే కావచ్చు,
టెలివిజన్ ద్వారా వాక్యమే వింటూ ఉండొచ్చు. ఏదేమైనా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని వాక్యమైన సరిహద్దులని నేను జీవితంలో పాతుకొని వాక్యముతో సహవాసం చేయగలగాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరు శాంసన్, వరతపుత్రుడు, నాజీరు చేయబడిన వాడు, లేఖలగా కలిగిన సంతానం. దేవుని ప్రజలను విమోచించడానికి, విడిపించడానికి దేవుడే గర్భంలో వేశాడు. ఆయన పేరు శాంసన్. ఆయనకు తల్లిదండ్రులు చెప్పారు, నాయనా నువ్వు ప్రత్యేకించబడిన వాడు, వ్రతపుత్రుడు, నాజీరు చేయబడిన వాడు. ఇశ్రాయేలును తన ప్రజలను విమోచించటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకంగా బ్రతకాలి, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలగాలి నీవు అని తల్లిదండ్రులు శాంసన్కి చెప్పారు. చెప్పినప్పటికీ కూడా శాంసన్ గాజాకు వెళుతున్నాడు, షోయిలోకి వెళుతున్నాడు. ఒకతను చూశాను, ఆమె నాకు ఇష్టమైంది, నా కోసం ఆమెను మీరు తీసుకురండి. పెళ్లి పెటాకులు లేవు శాంసన్కి. ఏమంట, ఇతను ఒక ప్రాంతానికి వెళ్ళాడంట, అక్కడ ఒక స్త్రీ కనపడిందంట, ఈయనకు నచ్చిందంట, నేను ఒకతను చూశాను, ఆమె నాకు ఇష్టమయ్యింది, నా కొరకు ఆమెను తీసుకురండి. పెళ్లి పేరంట లేవు. ఈయనెవడు? శాంసన్ ఎవరు? ప్రతిష్ఠించబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు, ప్రతిష్ట చేయబడిన వాడు. తన ప్రజలైన ఇశ్రాయేలును విమోచించడానికి, విడిపించడానికి దేవుడు నాజీరు చేశాడు, ప్రత్యేకించాడు, పరిశుద్ధపరిచాడు. కానీ ఈ శాంసన్ అంటున్నాడు, నేను ఒకతను చూశాను. తల్లిదండ్రులు అంటున్నారు, నాయన రే శాంసన్ ఎవడు, బుద్ధి ఉందిరా నీకు? ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్ల నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని. అందుకు శాంసన్, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తమ తండ్రితో చెప్పాను. నాకు ఇష్టమైంది, ఆమె నాకు నచ్చింది, సున్నత లేనిది, ఫిలిస్తీన్ల కుమార్తె, శత్రువుల కుమార్తె, వీ ముందటానికి కుదరదు, సాంగత్యం చేయటానికి కుదరదు. శత్రు బిడ్డ, శత్రు బిడ్డతో మనకు సహవాసం ఏంటి, మనకి వ్యయమేంటి? మన కుమార్తెల్లో సజ్జనుల్లో పిల్లలేదా? లేదని శత్రువైన ఫిలిస్తీన్ల కుమార్తెను ఇష్టపడుతున్నావా అని తల్లిదండ్రులు శాంసన్కి చెప్పిన శాంసన్ ఒప్పుకోవట్లేదు. ఆమె నాకు నచ్చింది, ఆమెను నా కొరకు తెప్పించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనసు నిలుపుకోలేని శాంసన్, దేవుని చిత్తానికి విరోధంగా ప్రవర్తిస్తున్న శాంసన్, దేవుని చిత్తానికి విరోధంగా నడుస్తున్న శాంసన్ జీవితంలో శాపం మిగిలింది. ఈరోజు నీ జీవితాలలో దేవుని వాక్యం వింటున్నావు, దేవుని వాక్యం వినపడుతుంది, దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని మందిరానికి వెళుతున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, సభలలో పాల్గొంటున్నావు, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్నావు. కానీ విన్న వాక్యం బట్టి నీ జీవితంలో నువ్వు సరి చేసుకోకుండా ఆ వాక్యపు సహవాసంలో వాక్యపు సరిహద్దు రాయి నీ హృదయంలో పాతుకొనకుండా నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే అది శాంసన్ వలె శాపంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, యిర్మీయా గ్రంథం 5:20-21 వాక్యం చదవండి. యాకోబు వంశస్థులకు
ఈ సమాచారము తెలియచేయండి. యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండి చూడక, చెవులుండి వెనకయు వివేకములేని మూడులారా ఈ మాట వినుడి, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, మీరు సన్నిధిని వణకరా. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయండి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించండి. ఏ సమాచారం? కన్నులుండి చూడక, చెవులుండి వెనుక, వివేకములేని మూడులారా ఈ మాట విని చాలు నన్న. యాకోబు వంశస్థులకు, యూదా వంశస్థులకు, యాకోబు అనగా పాపము నుండి లోకము నుండి ప్రత్యేకించబడినవాడు, లోకాన్ని ప్రేమిస్తూ లోకానుసారమైన జీవితం జీవిస్తూ శరీరానుసారంగా ప్రవర్తిస్తూ మనసుకు కోరినట్లుగా, మనసుకు నచ్చినట్లుగా, శరీరం కోరుకున్నట్లుగా, మనసు ఆశపడినట్లుగా జీవించి నడిచి ప్రత్యేకించబడి పవిత్రపరచబడి ఇశ్రాయేలుగా మార్చబడినవాడు. యాకోబు అంటే ప్రత్యేకించబడినవాడు, మార్పు చెందినవాడు, పరివర్తన చెందినవాడు, పాపము నుండి లోకము నుండి ఆ శాపము నుండి ప్రత్యేకించి విమోచించబడిన యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి. యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించండి. యూదా అనగా స్తుతి అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి? యాకోబు వంశస్థులకు, యూదా వంశస్థులకు. ఆమేన్. యూదా అనగా స్తుతి అని అర్థం. దేవుని స్తుతించే ప్రజలు, దేవుని ఆరాధించే ప్రజలు, దేవుని వాక్యానుసారంగా బ్రతికే ప్రజలు, నీతిని అనుసరించేవారు, పరిశుద్ధతను అనుసరించేవారు, పవిత్రతను అనుసరించేవారు, వాక్యపు వెలుగులో జీవించేటువంటి యూదా ప్రజలకు ఈ సమాచారం చెప్పండి, చాటించండి. ఇంతటి సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి అనగా సముద్రములకు అల్పమైన ఇసుక రేణువులను దేవుడు సరిహద్దుగా వేశాడు. ఆమేన్. సముద్ర తరంగాలకు సముద్రం ఘోషిస్తూ ఉన్నా, నురుగు కట్టినా, అలలు హెగసగిస పడుతున్నా, ఇదిగో సముద్ర తరంగాలకు సముద్రానికి నేను ఇసుకను, అల్పమైన ఇసుకను సరిహద్దుగా వేశాను, ఆనకట్టగా వేశాను. వేసిన నాకు మీరు భయపడరా, నా సన్నిధి వణకరా. ఇదే యెహోవా వాక్. సముద్రం ఎంత ఘోషిస్తున్నా, ఎంత పొరులుతున్నా, ఎంత ప్రలపిస్తున్నా, ఎంత ఘోషిస్తున్నా, ఎంతగా నిరుగు కొడుతున్నా, ఎంతగా హలలు ఎగసగిస పడుతున్నా, దేవుడు ఆ సముద్రానికి నియమించిన ఆ సరిహద్దును దాటి అవి రాలకుండా దేవుని నిత్య నియమ చేత అది స్థిరపరచబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సముద్ర తరంగాలకు సరిహద్దులు ఉన్నాయి, సముద్రానికి సరిహద్దులు ఉన్నాయి, కానీ మనిషి జీవితంలో సరిహద్దు లేకుండా బ్రతుకుతున్నాడు. వాక్య సహవాసం లేకుండా, వాక్య జీవితం లేకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, పరిపూర్ణత లేకుండా, సరిచే పడకుండా, ఇంకా అనీతిమంతుడిగానే పాపములను జీవించి పాపములు చనిపోయి నిత్య నాశనానికి ఈరోజు మానవుడు వెళ్ళిపోతూ శపించబడుతున్నాడు. అందుకని ప్రభు చెప్తున్నాడు, వాక్యమనే సరిహద్దు రాయి నీవు పాతుకొని హృదయంలో, వాక్యముతో సహవాసము చేయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోబు గ్రంథం 26:7-10 చదువుకుందాం. దయచేసి చదవండి. శూన్యమండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలములను ఆయన పరిచను
శూన్యము పైని భూమిని వేలాడి చేసెను, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను పొందించెను. దాని మీద మేఘములను వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. చీకటికి హద్దుంది, వెలుగుకి హద్దుంది, సముద్ర తరంగాలకు హద్దుంది, జలములకు హద్దుంది, మానవుడికి హద్దు లేకుండా బ్రతుకుతున్నాడు. హద్దు అదుపు లేదు, హద్దు అదుపు లేదు, దేవుని భయం లేదు, పెద్దల భయం లేదు, వాక్య భయం లేదు, దేవుని సహవాసం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, విశ్వ జీవితం సంసార వలె ఆమె నాకు నచ్చింది, నేను ఇష్టపడ్డాను, ఆమె నరకు ఆమె నా కొరకు తీసుకురండి. ఈరోజు మానవీయ జీవితంలో యవనస్తులు పాడైపోతున్నారంటే, నూరేళ్ళు బ్రతకవలసిన యవనస్తులు, నూరేళ్ళు బ్రతికి జీవించి వర్ధిల్లి తన జన్మనిచ్చిన కానీ పెంచి పోషించిన తల్లిదండ్రులకు దీవెనకరంగా ఉండవలసిన యువత యవనస్తులు ఈరోజు ఏమైపోతున్నారు తెలుసా? దేవుని బిడ్డలారా, శాపంగా మార్చబడుతూ ఉన్నారు. కుటుంబాలలో అకాల మరణాలు, నూరేళ్ళ జీవితం నాశనమైపోతూ ఉంది. తల్లిదండ్రులు ఆశపడ్డట్టుగా, తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా, ఉజ్వల భవిష్యత్తును కోరుకున్నట్లుగా తల్లిదండ్రులు ఏదో సాధించి పెడతాడు, ఏదో వారసత్వం నిలుపుతాడు, ఏదో ఘనుడిగా అవుతాడు, నా కొడుకు నా కుమారి నాకు ఘనకీర్తిని తీసుకొస్తారు, పేరు ప్రత్యేకులు తీసుకొస్తారు అని ఆశపడుతున్నట్లుగా ఈరోజు పిల్లల ప్రవర్తన లేదు. కారణం, దేవుని వాక్యపు సరిహద్దు లేదు, దేవుని వాక్యంతో సహవాసం చేయట్లేదు మానవుడు. బైబిల్ ఒక మాట రాసిపోయి ఉంది, ఆయనతో సహవాసం చేసిన ఎడలా నీకు సమాధానం కలుగును, ఆయనననే నీకు మేలు కలుగును. దేవుని వాక్యంతో సహవాసం చేస్తే, యేసయ్యతో సహవాసం చేస్తే, వాక్యాన్ని ప్రేమిస్తే, వాక్యాన్ని వాళ్ళపట్టి హెచ్చరించబడిన వాడువై సరి చేసుకుని ఇదిగో వాక్యపు వెలుగుల సరిహద్దులో జీవిస్తే నీ జీవితంలో సమాధానం ఉన్నాయా? సమాధానాలు కుటుంబాల్లో సమాధానాలు ఉన్నాయా? అనారోగ్యం, అప్పుల బాధ, పిల్లల సమస్యలు, భార్య సమస్య, భర్త సమస్య, పిల్లలు శాపంగా మార్చబడటం, భర్త కుటుంబ బాధ్యతలు గమనించగలలో ఉన్నటువంటి అనర్థం, మనిషి జీవితం శాపంగా మార్చబడింది. నూరేళ్ళు బ్రతకవలసిన మనిషి అకాల మరణాలు మరణిస్తూ ఉన్నాడు. నూరేళ్ళు జీవించవలసిన మనిషి ఈరోజు తన జీవితం, తన బ్రతుకు శాపంగా మార్చుకుంటున్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం అనే ఆ సరిహద్దు హృదయంలో పాతుకోకపోవటం, వాక్యం వాక్యంతో సహవాసం చేయకపోవటం. శృంగము మహాశైలము, త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా పానము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించిన